సినిమా చూసి గజగజ్గజ్గజ్గా వణికిపోయాను నేను. నాలుగు కొన్ని సినిమా గజగజ్గజ్గా వణికిపోను, జడిచిపోను, చీటి కట్టి చదివిపోయాను. నాలుగు వణికిపోనాను నేను. సినిమాలో ఏంటంటే గొప్ప సినిమా ఇది, అందరు చూడాల, పది చెట్లు అని చూడొచ్చు నీ సినిమా. నాలుగు కొన్ని సినిమా మరి ఏంటంటే సినిమాలో ఏంటంటే అన్ని సీన్లు బాగున్నాయి. నాకు సినిమా ఈవెంట్ చూసి పడిపోను, నా గుండె జారిపోండి, ఇక్కడ నుంచి ఇక్కడ జారిపోయాను, మనిషికే జారిపోండి. ఈవెంట్ ఇటు పట్టు పుట్టేస్తే నీవే జారి సినిమాకి పుట్టేసిన రోజు ఇంకా ఎక్కడ కూడా ఉన్నాయి. సినిమా అంటే బాగోండి, సినిమా పెట్టి బాగుంది, ఇచ్చేయకండి. మరి ఏంటంటే రొమాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, బుద్ధి చిల్లే కంగారు పడకండి. కొట్టాలి జోడెక్కు వచ్చి కాదు బుద్ధి చిన్న అనేసి ఏది లేదు. మరి ఏంటంటే సినిమాలోని చెప్తే నాకు సినిమా అంటే ఈరోజు నాకు నచ్చిందబ్బా. కుబిద్దం అనుకున్నాను, ప్రపోజ్ చేద్దామని వచ్చినాను, ఈరోజు లేకపోయా డైరెక్ట్ వచ్చి పడిపోయాను. నా గుండికాయ ఇరిగిపోయినది, ముక్కలైపోయినది అలాగా అంటే నాకు హీరోయిన్ నచ్చింది. హీరోయిన్ గా తరగండి ఎందుకంటే నాకు ఇష్టం హీరోయిన్, ప్రేమిస్తాను, లవ్ చేస్తాను. నాకు హీరోయిన్ కాదు పుట్టాను హీరోయిన్ కి, నువ్వు తీసుకెళ్ళొచ్చవా చేస్తాను. మా ఇద్దరు ఈ సినిమా చేస్తాను, హీరోయిన్ ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలా? దగ్గర రాని కూడా ఏం చేస్తామా పిల్లలు కాబట్టి ఇంకో పిల్ల ఆ హీరోయిన్ కాబట్టి ఇంకో హీరోయిన్. ఎంతమంది హీరోయిన్ వస్తూనే ఉన్నారా? హీరోయిన్ గా గోల్డ్ మంది హీరోయిన్ వస్తారు, రోజు వస్తూనే ఉంటారు హీరోయిన్. సమాజం మారిపోతాను వచ్చేస్తారు హీరోయిన్ గా వస్తారు. మరి ఏంటంటే నా బాధ ఏంటంటే హీరోయిన్ లవ్ ఒప్పుకోవాలా, నా ప్రేమ ఒప్పుకోవాలా, నా ప్రేమ నువ్వే ఇది నువ్వే సాక్ష్యము. నా ప్రేమ చెట్టే మొక్కయి, మొక్క పెద్ద చెట్టే మొక్కమే పళ్ళు ఇచ్చేయాలి నా ప్రేమ. హీరోయిన్ కోసమా పాట పాడతారు, ఉండిపోరాదే కొలే ఉండిపోయే ఏమి వెళ్ళిపోతాను, ప్రేమ కావాలి నాకు ప్రేమ, గుండె నీదేలే ఒలే గుండె నీదేనే నా గుండె, నా గుండెకాయ నీదే, ప్రేమ నీదే, అన్ని నీయే కొంటాను. సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయ్యా, విజువల్ గా చాలా బాగుంది అండ్ డైరెక్షన్ పార్ట్ సూపర్. స్క్రీన్ ప్లే అయ్యా ఎక్కడ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, మస్త్ అనిపించింది స్క్రీన్ ప్లే మాత్రం. అండ్ ఇంకో విషయం అయ్యా, అప్కమింగ్ మూవీస్ కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ మోటివేషన్ అయ్యా. అంటే ఈ సినిమాలో మీనింగ్ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చిన మూవీలు మాత్రం మొదలవుతుంది. అంటే దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయ్యా, దాన్ని రెండు ఒకటే కలిపారు, లైక్ ఒక విలన్ నుంచి ఒక ఒక అంటే రౌడీ షేటర్ హీరో అయితే ఎలా ఉంటుంది మూవీ. ఎక్సలెంట్ అయ్యా, మస్తు ఉంది, ఆసమ్ ఉంది మూవీ, చాలా బాగుంది. హీరోయిన్ బాగానే వేసాను, పర్లేదు. వన్ మ్యాన్ షో అయ్యా, హీరో మాత్రం చించుకోలేదు, చాలా బాగుంది హీరో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.